హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏటీపీ సినీ టాకీస్. సిద్ధార్థ్ యాక్ట్ చేసిన చిన్న మూవీ చూడడం జరిగింది భయ్య. అసలు ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో, ఎందుకు రిలీజ్ చేశారో కూడా కొందరు తెలియదు. అక్టోబర్ 6th ఈ మూవీ రిలీజ్ చేశారు. ఈ మూవీతో పాటు ఇంకా 4 రిలీజ్ చేశారు. అందులో నేను చూడాలనుకున్న మూవీ మ్యాడ్, కానీ ఎలా జరిగిందో ఏం జరిగిందో కానీ చిన్న మూవీకి వెళ్ళడం జరిగింది. నిజంగా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీ చూశాక ఒక ఎమోషన్తో సిద్ధార్థ్ మాట్లాడిన మాటలు ఒక ప్రెస్ మీట్లో విన్నాను భయ్యా. నిజంగా చాలా పాపం అనిపించింది. బొమ్మరిల్లు నువ్వసంటే యుద్ధంటానా మూవీ తర్వాత సిద్ధార్థ్ క్రేజ్ పడిపోయింది మన టాలీవుడ్లో. తనతో మూవీ తీయాలని ఒక్క డైరెక్టర్ కూడా లేదు. 2013 నుండి 2023 వరకు జస్ట్ 3 వెళ్ళాయి సిద్ధార్థ్ దగ్గరికి మన టాలీవుడ్ నుండి. అందులో ఒకటి మహాసముద్రం, ఇంకా 2 నచ్చక రిజెక్ట్ చేశాడు. అలా తమిళ్లో మూవీస్ తీయిస్తూ ఉన్నాడు. మన తెలుగు ఆడియన్స్ సిద్ధార్థ్ని మర్చిపోయాం. తన మూవీ మన తెలుగులో రిలీజ్ చేసినా ఈజీగా జడ్జ్ చేస్తున్నాం చూడకుండా, చెత్తలా ఉంటుందని. కానీ తను కోరుకున్నట్టే ఒక మంచి మూవీని మన తెలుగు ఆడియన్స్కి గిఫ్ట్గా ఇచ్చాడు భయ్య, అదే చిన్న. సిద్ధార్థ్ ప్రెస్ మీట్లో ఒక మాట అన్నాడు, ఈ సినిమాకి నేను పెట్టిన ఎఫర్ట్, ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఫ్యూచర్లో ఇంకా ఏ మూవీకి ఇవ్వలేనన్నాడు. నిజానికి అదే నిజం. ఇంతకంటే బెస్ట్ క్యారెక్టర్ రావచ్చు, కానీ ఇంతకంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేడు భయ్య. ఈ సినిమా చూశాక రివ్యూవర్స్ నుండి వచ్చిన మాట ఫిలిం ఆఫ్ ద ఇయర్. ఇక సినిమా విషయానికి వస్తే ఇది ఒక ఎమోషనల్ థ్రిల్లర్. ఫస్ట్ 15 క్యారెక్టర్ ఇంట్రొడక్షన్తో అలా గడిచిపోతుంది. అలా ఒక సాంగ్ ఈ 20 తమిళ నేటివిటీలో చూసినట్టు ఉంటుంది. కొంచెం రెగ్యులర్ ఫార్మాట్లో చూసినట్టు అనిపిస్తుంది. ఇదేంట్రా ఇలా ఉంది, ఏంటో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, మరీ డిజపాయింట్ చేశాడా అని అనిపించేలోగా ఒక సీన్ వస్తుంది భయ్య. అక్కడ ఆడియన్స్ని అలా అలర్ట్ చేశాడు అంతే. చివరి వరకు మనం ఫోకస్ మొత్తం మూవీ మీద ఉంటుంది. సిద్ధార్థ్ అనుకోకుండా ఒక తప్పు చేస్తాడు, కానీ అది తప్పు అని తెలియకుండానే అలా చేసేస్తాడు. ఇదంతా ఇద్దరు ఆడపిల్లల మధ్య జరుగుతుంది. సిద్ధార్థ్ అలా తప్పు చేయడంతో వదిన ఫ్రెండ్ అందరూ చీగొడతారు. ఇలాంటి బతకొద్దని చస్తున్న టైంలో ఒక కిడ్నాప్ జరుగుతుంది భయ్య. అసలు ఆ కిడ్నాప్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అసలు సిద్ధార్థ్ అవమానంతో చస్తాడా లేక ఆ కిడ్నాప్ చేసిన వాడిని పట్టుకుంటాడా, అసలు కిడ్నాప్ ఎవరిని చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇలా బోల్డ్ అన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్తే స్పాయిలర్ అవుతుంది. సో ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఈ మూవీ కిడ్స్కి చూపించండి. ఈ మూవీ కిడ్స్ చూడడం వల్ల పేరెంట్స్కి కిడ్స్కి మధ్య బాండింగ్ పెరుగుతుంది, అలాగే ఇలాంటి సిచ్యువేషన్స్ మీద ఒక అవేర్నెస్ వస్తుంది. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, సిద్ధార్థ్ పర్ఫార్మెన్స్ వైజ్ తను మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు అనిపించింది. కొన్ని సీన్స్లో అలా ఉంటాడంతే, కానీ తన ఫేస్లో అంత ఎమోషన్ కనిపిస్తుంది. ఎవ్రీ సీన్లో మనం ఒక సిద్ధార్థ్ 2.0 చూస్తున్నాం అనిపిస్తుంది. లిటరలీ కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు బాధ అనిపించేసింది భయ్య తన యాక్టింగ్ చూసి. హీ డిడ్ గ్రేట్ జాబ్. ఫ్యూచర్లో కూడా ఇలాంటి బెస్ట్ పర్ఫార్మెన్స్తో బెస్ట్ క్యారెక్టరైజేషన్తో మన ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ చెప్పుకోవాల్సిందంటే ఇద్దరు చిన్న పాపలు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొన్ని సీన్స్లో వాళ్ళు భయపడాలి, ఒక ట్రాన్స్లేట్ అలా వెళ్ళాలి. ఈ సీన్స్లో చాలా బాగా యాక్ట్ చేశారనిపించింది. ఇక ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఒక పోలీస్ ఫ్రెండ్ ఉంటాడు, ఇద్దరి మధ్య ఒక క్లాష్ వస్తుంది. ఆ సీన్ చాలా ఎమోషనల్గా పర్ఫామ్ చేశారు. ఇక హీరోయిన్ అయితే ఓకే పర్లేదు అనిపించింది, కానీ తనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది భయ్య, లాస్ట్లో అది రివీల్ చేస్తారు, పాపం అనిపిస్తుంది భయ్య. ఇక పిల్లలు పేరెంట్స్ క్యారెక్టర్స్లో చేసిన వాళ్ళు కూడా ద బెస్ట్ ఇచ్చారు, చాలా ఎమోషన్ని క్యారీ చేశారు. కిడ్నాపర్ క్యారెక్టర్లో ఉన్న అతను కూడా బాగా పర్ఫామ్ చేశాడు. కన్నింగ్, కోపం, భయం ఇలా చాలా వేరియేషన్స్తో బాగా చేశాడు అనిపించింది. ఫైనలీ అందరి పర్ఫార్మెన్స్ ద బెస్ట్ ఎమోషనల్ థ్రిల్లర్ని మన ముందుకు తెచ్చారు. పక్కా వాచబుల్ మూవీ. కమింగ్ టు ద టెక్నీషియన్స్, డైరెక్టర్ తను ఏదైతే పాయింట్ని ప్రజెంట్ చేయాలనుకున్నాడో దానికి 100% న్యాయం చేశాడు. స్క్రీన్ ప్లే ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వకుండా చేశాడు. అన్నెసరీ సీన్స్ లేకుండా ఏం తీయాలో అలా తీశాడు, ద బెస్ట్ డైరెక్షన్ అని చెప్పొచ్చు. ఇక సాంగ్స్ బీజిఎం అయితే సాంగ్స్ ఏదో పర్లేదు అనిపించింది, కానీ బీజిఎంతో మంచి ఎమోషన్ని క్యారీ చేశారు. ఇక ప్రొడ్యూసర్ మన సిద్ధార్థ గారు, ఈయన గురించి ఒక చిన్న మాట చెప్తాను. ప్రొడ్యూసర్గా ఈ మూవీలో చాలా ఫేమస్ యాక్టర్స్ని తీసుకొని ఉండొచ్చు, కానీ ఈ మూవీతో న్యూ కామర్స్కి లైఫ్ ఇవ్వాలనుకున్నాడు. ఈ మూవీలో ఎవ్రీ క్యారెక్టర్ న్యూ కామర్ ఫిలిం ఇండస్ట్రీలోకి. నిజంగా సిద్ధార్థ్ గారు ఒక మెట్టు అలా ఎదిగిపోయాడు అంతే. ఫైనలీ ఎమోషనల్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. గో అండ్ ఫీల్ ద మూవీ. లవ్ యూ ఆల్. నేను ఇచ్చే కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఏటీపీ సినీ టాకీస్ సైనింగ్ ఆఫ్. సో ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, మీ అందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి నేను రానా, అవతల క్లాస్ టైం అవుతుంది, వస్తాను సార్, ఉంటాను సార్.